మేడ్చల్ జిల్లా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో నిందితులను 4 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు. బాల్యం నుంచే చోరీలు చేస్తున్న ఏవన్ నిందితుడిపై గతంలో 5 చోరీ కేసులు నమోదైనట్లు ఏసీపీ వివరించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. మూసీని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామన్నారు. సీఎస్ అధ్యక్షతన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు సమావేశం జరిగింది. మూసీ నది చుట్టూ ఉన్న వారసత్వ కట్టడాల రక్షణ పునరుద్ధరణ అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. ప్రజలకు నమ్మకం కలిగేలా టౌన్ ప్లానింగ్ అధికారులు పనితీరు ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లతో నిర్మాణాలు ఏవి జరగకూడదని చెప్పారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. భవన నిర్మాణానికి వచ్చే దరఖాస్తులను రూల్స్ మేరకు అనుమతించాలని సూచించారు. తెలంగాణలో ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లు నో ఏసీ క్యాంపెయిన్ చేపట్టారు. ఎండలు మండిపోతున్న తరుణంలో క్యాబ్లు ఏసీ కావాలని కస్టమర్లు పట్టుబడుతున్నారు. ఏసీ వాడితే మైలేజ్ తగ్గి ఖర్చు పెరుగుతుందని క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఏసీ కావాలనే కస్టమర్లు టిప్పులతో తమ ఆదుకోవాలని క్యాబ్ డ్రైవర్లు షేక్ సలావుద్దీన్ విజ్ఞప్తి చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందినట్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట ఆమె బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన మహబూబాబాద్లో జరిగింది. భద్రాద్రి జిల్లా రాగబోయినగూడెంకు చెందిన గర్భిణి కళ్యాణికి మహబూబాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ తర్వాత ఫిట్స్ వచ్చాయి. మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కళ్యాణి మృతి చెందింది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రచారంలో దూసుకుపోతుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గంలోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆమె ప్రజలతో మమేకమవుతూ ప్రజా ఆదరణతో ముందుకు సాగుతుంది. నియోజకవర్గంలోనే ఉంటూ 5 మండలాల నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయబోతుంది అనే విషయాలను, టీడీపీ ప్రభుత్వంలో చేపట్టబోయే సూపర్ 6 పథకాలను ప్రజలు వివరిస్తూ ముందుకు సాగుతుంది. ఏలూరు జిల్లా చింతలపూడి ఎత్తిపోతల కాలువను పూర్తి చేస్తామన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగా రోషన్ కుమార్. రైతులకు సాగునీరు అందించి వారి కళ్లలో ఆనందం చూస్తామన్నారు. ఇక పోలవరం పూర్తి కావాలన్నా, నిరుద్యోగ భృతి రావాలన్నా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రావాలన్నా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేవి రాష్ట్రానికి 2 కళ్ళు వంటివన్నారు. వైసీపీ ప్రభుత్వం వీటిని విస్మరించిందని ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో బీజేపీ నుంచి తాను పోటీ చేస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు తులసిరాం విజయకుమార్ తెలిపారు. నియోజకవర్గంలో వివిధ పార్టీల అభ్యర్థులు ఒకరు ఊసరు వెళ్లైతే మరొకరు ప్రజలకు కనీసం విలువ గౌరవం ఇవ్వరని విమర్శించారు. తనకు ఈ ఉప ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు. ప్రజలు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు తులసిరాం. డిక్కీ సంస్థ సభ్యుల అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జి ఇచ్చే విచారణ చేయించాలని ఆ సంస్థ జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ కన్వీనర్ సుహార్ లత ప్రభుత్వాన్ని కోరారు. దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఆవిర్భవించిన సంస్థను కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ అండదండలతో కోట్లాది రూపాయలు పక్కదారి పట్టించారని మండిపడ్డారు. 10 మంది శ్రేయస్సు కోసం ఆవిర్భవించిన సంస్థను ఒకే ఒక్క కుటుంబ ఆర్థిక ఎగుమతులకు ఎదుగుదలకు ఉపయోగించుకున్నారని విమర్శించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఓ పాఠశాల యాజమాన్యం ఇష్టానుసారంగా స్కూల్ నడుపుతుంది. ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న సెలవులు ప్రకటించినా ఈ స్కూల్ మాత్రం రూల్స్ బ్రేక్ చేసి 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు పాఠశాల ముందు ఆందోళన నిర్వహించారు. ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. వెంటనే పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిపై సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరికృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు గుట్టు చప్పుడు కాకుండా సమావేశం నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. జిల్లాలో కలెక్టర్గా విధులు నిర్వహించిన వెంకటరామిరెడ్డి పరిచయం ఉన్న అధికారులందరికీ ఫోన్ చేసి పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు దొంగ ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మెగా కృష్ణారెడ్డి ఆ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏపాల్. ముఖ్యమంత్రి అయిన తక్షణమే మెగా దోపిడీపై సీబీఐ విచారణ కోరతామని చెప్పిన రేవంత్ రెడ్డి 120 రోజులు దాటినా ఆ విషయంపై మాట్లాడడం లేదన్నారు. తాను మెగా కృష్ణారెడ్డిపై హైకోర్టులో కేసు 9 మండల పేజీల పైగా దస్తాలు సమర్పించామన్నారు పాల్. ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేయమని సాయం కోరితే కార్డు మార్చి ఏకంగా 173,000 కాజేశాడు కేటుగాడు. ఈ ఘటన మేడ్చల్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మండలంలోని పూడూరు గ్రామానికి చెందిన పుణ్యవతి ఏటీఎం వద్దకు వెళ్లి అక్కడే ఉన్న యువకుడిని డబ్బులు తీసి ఇవ్వమని కోరింది. అతడు 4,000 డ్రా చేసి ఆమె ఏటీఎంకు బదులుగా తన వద్ద ఉన్న మరో కార్డు ఇచ్చాడు. దీంతో విడతల వారీగా ఖాతాలో ఉన్న డబ్బులు కాజేశాడు.
మరలా డబ్బులు విత్డ్రా కోసం ప్రయత్నించగా ఖాతాలో డబ్బులు లేకపోవడంతో షాక్ కు గురైంది. తమకు న్యాయం చేయాలని కొడుకుతో కలిసి పోలీసులను ఆశ్రయించింది.